हेलो अंडी अंदर एला उन्नारू इवाला मल्ली इंकोक वीडियो तो वच्चेसानु ई कपल ऑफ वीक्स अगो सीड्स अन्नितिनी नाटानु इप्पुडु अन्नी ट्रांसप्लांटिंग स्टेज कि वच्चेसायी अंड आल्सो मार्च बिगिनिंग मार्च वेदर कूडा चाला वार्म अप अय्यिंदी आई थिंक इदी राइट टाइम अनुकुंटुन्नानु बयट गार्डन लोकी ट्रांसप्लांट चेसेंकी इवेमो नेनु डालर ट्री लो कोनुक्कुन्नानु ई पॉट्स चुक्कूर इंट्लो चुक्कूर लास्ट इयर वेसिंडेवी विత్తనాలు వచ్చాయి సో అవి వేస్తే ఇప్పుడు బానే వచ్చాయి చిన్న చిన్నగా సో ఒకటి రెండు ప్రతి పాట్ కి ఒక్కొక్కటి వేద్దాం అనుకుంటున్నాను డాలర్ ట్రీ లో కొన్నవి దాని తర్వాత ఇవి బెండకాయలు సో బానే వచ్చేసాయి ఇవి కూడా ఇవి చాలా వచ్చాయి లాస్ట్ ఇయర్ ఒకటి రెండు వేసాను ఎక్కువ కాయలు రాలేదు ఈసారి మినిమం 6-7 అన్న వేద్దాం అనుకుంటున్నాను అప్పుడు కొంచెం అట్లీస్ట్ మినిమం 1 వీక్ కి సరిపడని బెండకాయలు వస్తాయని హోప్ తోటి सो प्रति इप्पुडु ट्रांसप्लांट चेस्तू मीकु चूपिस्तानु इदी ई सॉयल मिराकिल ग्रो सॉयल वाडुतुन्नानु ऑर्गेनिक सॉयल बाने उंदी सो कोंचेम लोतुगाने तोवुतुन्ना वेरु कोसमनि इप्पुडु ई मरी चिन्नगा पिलकलु चिन्नवि उन्नवि तीयनु बट इक्कड पेद्दगा वच्चिंदि कदा दानि नेम्मदिगा जरुपुतानु वेरु एक्कुव लेदु इदी चुक्ककूर अंडि इक्कड वेसामु इंटिकि सैड वाल् कि वेसामु ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంటే ఇవన్నీ డ్రై అయిపోయాయి కదా ఇవి నాటుకోవచ్చు ఇందులో లోపల బ్లాక్ గా ఉంటుంది ఈ ఈ పెటల్స్ ని తీసేస్తే అందులో సీడ్ ఉంటుంది అది వేయాలి సో నేను ఇప్పుడు ఈ డ్రై అయిపోయిన వీటిని హార్వెస్ట్ చేస్తున్నాను సీడ్స్ ని మళ్ళీ మనం చుక్కకూర వేసుకునేకి ఇంకా పువ్వులు ఇంకా పచ్చదనం ఉంటుంది పింక్ దనం ఉంటే అప్పుడు అవి రాదన్నమాట ఇప్పుడు చూస్తే ఇది డ్రై అయిపోయింది इला गलगला गलगला अंटे एंटनंटे वित्तनम एंडिपोयिनट्टु इप्पुडु ई एरियालो इक्कड इक्कडंत किंदिकि पडिपोतुंदि अदे वच्चेस्तायि चाला विरिविगा वस्तायि इला गलगला अनाली इप्पुडु इंदुलो वित्तनम उंटुंदि इप्पुडु इक्कड कूडा पडिपोयिंदि ఇందులో ఒక పెద్ద చెట్టు ఒకటి ఉంది సో దానికి ఎన్ని విత్తనాలు ఉన్నాయి చూడండి ఇది అలాగే ఉంచేశాను అంత పెద్ద హార్వెస్ట్ రాలేదు లాస్ట్ ఇయర్ కాకపోతే విత్తనాల కోసం అని చెప్పి ఉంచేశాను ఇదో ఇది ఇట్లా డ్రైగా అయిపోతాయన్నమాట ప్రస్తానికి ఇవి వేస్తాను ఇలా పేపర్ నట్టు ఉంటుంది కదా దాన్ని నలిపేసినాం అనుకోండి అందులో విత్తనం వచ్చేస్తుంది ఇంకేమన్న డ్రై అయినా చూస్తున్నా ఈ వేరుని పైపైన పెట్టకుండా కొంచెం లోపలికి లోతుకు పెడుతున్నాను తర్వాత ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయినాక మళ్ళీ పై నుంచి మన్ను వేస్తా అప్పుడు డీప్ గా రూట్లు చొచ్చుకుపోతాయి లేకపోతే పైపై వేరే ఉంటుంది సో ఇది ఒకటి ఇది ఒకటి ఇంకా ఇవి బానే వచ్చాయి పెద్దగా ఇవన్నీ బాగొచ్చాయి సో ఇప్పుడు ఇట్లా తీయడం కష్టం కాబట్టి ఇలా తీసేస్తాను మొత్తం వెనక్కి చుట్టేసి చూసారా వేరంతా ఇలా స్ప్రెడ్ అయిపోయింది డీప్ రూటెడ్ సో దీని మొత్తం ఇలాగే పెట్టేద్దాం అందులో ఒక్కొక్కటి పెట్టినాను ఇప్పుడు ఇట్లే పెట్టేస్తాను డీప్ గా ఇందులోకి ఇంకా చిన్న చిన్న వేవో పిలకలు ఉన్నాయి మరి ఏం చేస్తాం ఇందులో నాలుగు ఉన్నాయి బానే పెద్దవి సో హోప్ఫుల్లీ ఇది వస్తుందని అనుకుంటున్నా ఇవి చుక్కకూర అండి ఈ చుక్కకూర మూడు చుక్కకూరలు అంటే మూడు అంటే 1 2 3 4 5 6 7 8 వరకు ఉన్నాయి చూద్దాం ఏది సర్వైవ్ అవుతుందో ఎంత వస్తుందో ఆకు నెక్స్ట్ ఇది పచ్చి మిరపకాయ ఆహా ఇది చుక్కకూరకి మూడు పాట్స్ వాడేసాను ఇంకా రెండు పాట్స్ అదే సైజ్ లో ఉన్నాయి ఇది పర్పుల్ సైజ్ వంకాయలు అంటే పొడుగుగా ఉంటాయి కదా ఆ వంకాయలు బానే ఉన్నాయి ఇవన్నీ అవసరం లేదు కానీ నాకు ఎవరికైనా ఇద్దాం అని చెప్పి కూడా పెట్టాను ఇప్పుడు ఇంకా ఇది వంకాయలు ఇది వంకాయ ఏదో పెట్టేసాను ప్రస్తుతం ఇప్పుడైతే గుర్తున్నాయి రెండు మూడు రోజులు అయితే మర్చిపోతాము కాయలు వచ్చేంత వరకు తెలియదు నాకైతే అందుకని ఇదో ఇలాంటి దాంట్లలో ఎగ్ ప్లాంట్ అని రాసి పెట్టుకున్నా సో ఇది ఒక ఎగ్ ప్లాంట్
ఇంకా అలా అన్ని ప్రతి పాట్ కి రాస్తాను ప్రస్తుతం ను ఎగ్ ప్లాంట్ చుక్క కూర ఇవి నాటర్ ఇప్పుడు ఇవతల వైపు గార్డెన్ వైపు వచ్చేసాను ఇదేమో బీరకాయ రిడ్జ్ గార్డ్ సో అది ఆ చివర వేసేస్తాను ఆల్్రెడీ వేసాను ఒకటి వస్తుంది ఇప్పుడు ఇంకా ఇందులో ఏమో వేసినట్టున్నాను వచ్చేసాయి సో అన్ని వేస్తే ఇంకా మొత్తం స్పేస్ అంతా ఆక్యుపై చేస్తుంది మేబీ ఇంకొక రెండు వేస్తాను మొత్తం మూడు ఉన్నాయి అంటే ఒకటి సర్వైవ్ అయ్యి అవ్వలేదు అని అనుకున్నా కాయలు బానే వస్తాయి అనుకుంటున్నా ఇదేమో బెండకాయ ఇదేమో భూమిలోకి పాట్ ని దింపేసాము సో ఇందులోకి ఒక రెండు ఓక్రా వేస్తాను ఇందులోకి ఒక రెండు ఓక్రా వేస్తాను అప్పుడు ఇక్కడ నాలుగు సరిపోతాయి ఇంకా మిగతావి ఎక్కడ వేద్దాం చూద్దాం ఆలోచిస్తాను ఎంత వేరు వచ్చేసిందో మొత్తం యాక్చువల్లీ ఒక ఇంకొక వారం ముందు తీసి ఉండాల్సింది కానీ వెదర్స్ ఇంకా పూర్తిగా వార్మ్ అప్ అవ్వలేదని చెప్పి వదిలేసాను ఇప్పుడు జాగ్రత్తగానే లాగాలి ఈ వేరు చూడండి చుట్టుకుపోయింది మొత్తం బట్ ఏం హర్ట్ అవ్వదు వచ్చేస్తుంది ఈజీగా చాలా డెలికేట్ టెండర్గా ఉంది నాలుగు వచ్చేయలేండి పెట్టేస్తాను నాలుగు ఇదిగోండి ఇది రిడ్జ్ గార్డ్ విత్తనాలు వేస్తే డైరెక్ట్ గా విత్తనాలు వేస్తే ఒకటి వచ్చింది ఇది కూడా రిడ్జ్ గార్డే సో ఇప్పుడు ఇందులో ఇంకొక రెండు నాటుతా ఇది కూడా బాగానే రూట్ పోండి ఎప్పుడైనా కానీ నేను తీస్తున్నప్పుడు రెండు వేళ్ళు సాయిల్లో పెట్టి తిప్పుతాను అప్పుడు జస్ట్ ఇన్ కేసెస్ మొత్తం సాయిల్ బయటపడకుండా స్లోగా ఆ వేళ్లలోకి వచ్చేటట్టు ఇది కూడా రూట్ వచ్చేసింది చూసారా లాస్ట్ చివరది ఇది ఒకటి ఇది బాగా వచ్చింది కదా హిట్ హెల్తీగా వస్తుంది ఇది చూడండి చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం రూట్ సిస్టమ్ ప్లాంట్ రూట్ సిస్టమ్ అసలు భలే ఉంది ఇదో స్కెలిటన్ లాగా ఇదో